మీరు బాగా ధనవంతులు కావాలని తాపత్రయపడుతున్నారా? అయితే ఆవు పేడతో చేసిన మూడు లింగాలు, ఆవు పేడ అదేమిటండి? లింగాలు చేయమంటారా? ఆవు పేడతో అంటే లక్ష్మీ స్వరూపం పేడ. గోమాత, గోవులు సకల ముక్కోడి దేవతలు ఉన్నారు కదా, లక్ష్మీదేవికి ఎక్కడ స్థానం దొరక్కపోతే అన్ని దేవతలు కూడా గోమాతను ఆశ్రయిస్తే చివరికి లక్ష్మీదేవికి పుచ్చ భాగంలో స్థానం ఇచ్చారు. ఆ వెనక భాగంలో ఆమె నివాసం ఉండేట్టుగా చేశారు. అందుకే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆవు పేడ, ఆవు యొక్క పంచకం అత్యంత అద్భుతవంతమైందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు కదా. అందుచేత ఆవు పేడతో చేసిన మూడు లింగాలు ప్రాతకాలంలో మూడు నెలల దాకా పూజ చేస్తూ బిల్వ పత్రాలను గనక శివలింగాలపై ఉంచి బెల్లం నివేదన గనక చేస్తే తప్పనిసరిగా ఏ వ్యక్తి అయినా సరే ధనవంతుడై తీరుతాడు అంటోంది శాస్త్రం.